సంచలనం సృష్టించిన ఫింగర్ ప్రింట్ స్కామ్ కేసులో మిస్టరీ వీడుతోంది. అక్రమంగా రేషన్ తీసుకునేందుకే ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా వాసుల వేలిముద్రలు మాత్రమే డౌన్లోడ్ చేసిన సంతోష్ రేషన్ డీలర్లతో కుమ్ముక్కై బియ్యం అక్రమ రవాణాకు తెరతీశాడు. సంచలనం సృష్టించిన ఫింగర్ ప్రింట్ స్కామ్ కేసులో మిస్టరీ వీడుతోంది. అక్రమంగా రేషన్ తీసుకునేందుకే ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా వాసుల వేలిముద్రలు మాత్రమే డౌన్లోడ్ చేసిన సంతోష్ రేషన్ డీలర్లతో కుమ్ముక్కై బియ్యం అక్రమ రవాణాకు తెరతీశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఫింగర్ ప్రింట్ స్కామ్ కేసులో మిస్టరీ వీడుతోంది. అక్రమంగా రేషన్ తీసుకునేందుకే ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా వాసుల వేలిముద్రలు మాత్రమే డౌన్లోడ్ చేసిన సంతోష్ రేషన్ డీలర్లతో కుమ్ముక్కై బియ్యం అక్రమ రవాణాకు తెరతీశాడు. సంతోష్ అక్రమాలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, సంతోష్ కి చెందిన ధనలక్ష్మి ట్రేడర్లు ఎలాంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు? కేవలం రేషన్ అక్రమ రవాణా కోసమే ఫింగర్ ప్రింట్స్ వాడారా, లేకపోతే ఇంకేదైనా ఉందా? సుమిత్ర, ముందుగా దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఆధార్ కార్డుల డౌన్లోడ్ తో పాటు స్టాంప్ పేపర్ల డౌన్లోడ్ చేయడం, దానికి ఆధారంగానే పాలిమార్ టెక్నాలజీ ఉపయోగించి సిమ్లను డౌన్లోడ్ చేసుకోవడమే అనేది ముందుగా దర్యాప్తులో ముందుగా తేలినప్పటికీ, కానీ విచారణలో మాత్రం దాంతో పాటు రేషన్ బియ్యం అక్రమాలకు కూడా వినియోగించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు అదుపులో ఉంచుకున్నటువంటి విచారించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి రోజుకో కొత్త విషయం కూడా బయటకు వస్తుంది చెప్పవచ్చు. అంటే నిన్నటి వరకు కూడా ఇదంతా కూడా ఎప్పుడు బయటకు రానటువంటి విషయం, కేవలం సిమ్లకు మాత్రమే వాడాడు, ఇంకా దీన్ని వేరే రకంగా ఎటు వైపు ఉన్నట్టు కూడా ఉపయోగించలేదని తెలిసింది. కానీ విచారణలో దీంతో రేషన్ బియ్యం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక కేవలం దీంతో పాటు రేషన్ బియ్యమేనా లేదంటే ఇంకా ఏమున్నాయనేది మాత్రం విచారణలో తేలాల్సి ఉంది. కాకపోతే ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 రేషన్ డీలర్లను కూడా తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సంతోష్ కుమార్ ను ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం తీసుకొచ్చారు. ధర్మారం తీసుకొచ్చిన తర్వాత అసలు పాలిమర్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాడో, ఆ యంత్రాలను ఎక్కడ పెట్టాడు, ఆ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేస్తూ ఎలా సిమ్ కార్డులను తీశారన్నటువంటి కోణంలోనే కాకుండా దానికి ఇంకా ఎవరు సహకరించారు, సంతోష్ కి ఎవరైనా బంధువులు ఉన్నారు లేదంటే స్నేహితులు సహకరించారన్న కోణంలో విచారణ సాగుతుంది. అయితే ఇది మాత్రం ఒక్కరు చేసినటువంటి పని కాదు, దాదాపు అంటే సపోర్టుగా ఉండే దీని విచ అంటే సపోర్టుగా ఉండే ఇలాంటి వాటి చేశాడన్నట్టుగా ముందుగా ఇంటెలిజెన్స్ విభాగ పోలీసుల దర్యాప్తులో తేలినటువంటి విషయం కాగా, సంతోష్ వాడినటువంటి సిస్టమ్ తో పాటు అంటే ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్నటువంటి డేటా ఆధారంగా మరి దీంతో పాటు ఇంకెన్ని స్కామ్స్ పాల్పడ్డాడు, దీంట్లో ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి సిమ్ కార్డులతో పాటు ఆధార్ కార్డు దేనికి యూజ్ చేశాడన్న మాత్రం తేలాల్సినటువంటి విషయం కాగా, ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నటువంటి పోలీసులు పెద్దపల్లి కమిషనరేట్ లో అంటే పెద్దపల్లి కమిషనరేట్ లో ఫిర్యాదు అక్కడ సమాచారం అందించి అక్కడి నుంచి నేరుగా ధర్మారం వచ్చారు. ధర్మారం మండల కేంద్రంలో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి ధర్మారంలోని ధనలక్ష్మి ట్రేడర్స్ చేరుకున్నారు. చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అదేవిధంగా ల్యాప్టాప్ కూడా స్వాధీనం చేసుకొని విచారణ ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా సంతోష్ కేవలం సిమ్లే కాకుండా రేషన్ బియ్యం అనేది కూడా బయటకు వచ్చింది. దీంతో పాటు దాదాపు 6,000 సిమ్ కార్డ్స్ అవి ఎక్కడికి వెళ్ళాయి, అసలు కస్టమర్స్ కి ఇచ్చాడా లేదంటే వాటిని యాక్టివేట్ చేసి తన టార్గెట్ నింపుకున్న తర్వాత మరి సంతోష్ దగ్గర ఉంచుకున్నాడనేది మాత్రం తేలాల్సినటువంటి అంశం కాగా, దర్యాప్తు మాత్రం కీలకంగా ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి అధికారులు నిఘాధికారులు కూడా హైదరాబాద్ కేసు చేరుకొని ధర్మారం చేరుకొని విచారణ ముమ్మరం చేసుకున్నటువంటి తాజా పరిస్థితి అయితే మనకు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.
సంచలనం సృష్టించిన ఫింగర్ ప్రింట్ స్కామ్ కేసులో మిస్టరీ వీడుతోంది. అక్రమంగా రేషన్ తీసుకునేందుకే ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా వాసుల వేలిముద్రలు మాత్రమే డౌన్లోడ్ చేసిన సంతోష్ రేషన్ డీలర్లతో కుమ్ముకై బియ్యం అక్రమ రవాణాకు తెరతీశాడు.